హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక సింధు బ్లాగ్స్ సో ఈరోజు వీడియోలో వచ్చేసి మా ఇంట్లో వినాయక చవితి సెలబ్రేషన్స్ మీతో షేర్ చేస్తున్నాను ఆల్రెడీ తదియనోమ్కి సంబంధించిన వీడియో నిన్న రిలీజ్ చేశాను అండ్ ఈ బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ కానీ నా సారీ డీటెయిల్స్ కానీ అన్నీ కూడా నిన్నటి వీడియోలో ఉంటాయి ఆ వీడియో స్కిప్ అయిన వాళ్ళు మళ్ళీ ఈరోజు అన్ని డీటెయిల్స్ అడుగుతారని చెప్పేసి చెప్తున్నాను సో నిన్నటి వీడియోలో అన్నీ ఇచ్చేశాను సో ఇంకే రోజైతే సింపుల్గా వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది షేర్ చేస్తున్నాను మార్నింగ్ తది నోములు అయిపోయిన తర్వాత వినాయకుడిని ఈవినింగ్ పెట్టుకున్నాం అనమాట మేము అంటే చవితి స్టార్ట్ అయిన తర్వాత మేము వినాయకుడిని అయితే ప్రతిష్ఠించుకున్నాము మా కాలనీలో గణపతిని కూడా సాయంత్రమే పెట్టారనమాట సో చాలామంది చవితి స్టార్ట్ అయిన తర్వాతనే గణపతిని అయితే పెట్టుకున్నారు సో మార్నింగ్ అంతా ఇంకా పూజ అయిపోయేసరికి నాకు టూ ఓ క్లాక్ అట్లా అయిపోయింది నేను వీడియో కూడా పెట్టాను ఆ రోజు వీడియో మార్నింగ్ చేసిన అరేంజ్మెంట్స్ వరకు వాయిస్ చేసేసి టూ ఓ క్లాక్కి వీడియో అయితే పట్టేశాను ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో రెస్ట్ తీసుకున్నాను ఆ తర్వాత ఇంకా మళ్ళీ వినాయకుడు పూజకి అరేంజ్మెంట్స్ చేసుకున్నాను ఏం లేదు తదియ ఘోరమ్మ నోమ్ చేసుకున్న పక్కనే ఒక పీఠం వేసుకుని దానిపైన అన్ని రావి ఆకులు పెట్టుకున్నాను ఒక తెల్లటి వస్త్రం వేసి కొన్ని బియ్యము పసుపు కుంకుమాక్షింతలు అవన్నీ వేసి వినాయకుడిని అయితే ప్రతిష్ఠించుకున్నాను ఈసారి నేను పాలవెల్లి కట్టలేదండి ఎందుకంటే ఇక్కడ మనకి అది హ్యాంగ్ చేయడానికి సరిగా ప్రాపర్గా లేదు అంతకుముందు అయితే అటు వెనకాల విండో దగ్గర పెట్టేసేదాన్ని ఈ స్టాండ్ని విండోకి హ్యాంగ్ చేసి స్టాండ్ పై నుంచి దారం కిందికి వేలాడదీసి అక్కడ పాలవల్లి కట్టేదాన్ని అది గ్రాస్ది కాబట్టి చాలా వెయిట్ ఉంటుంది ఈ స్టాండ్కి పాలవల్లి కడితే అది ఉండట్లేదు ముందుకు పడిపోతుంది స్టాండ్ సో అందుకని ఇంకేసారి ఫ్రూట్స్ కానీ ఫ్లవర్స్ కానీ అన్నీ వినాయకుడి పక్కన ప్లేస్ చేశాను హ్యాంగ్ చేయలేదు నార్మల్గా సింపుల్గానే చేశాను అనమాట సో అన్నీ దేవుడి దగ్గర పెట్టేసి దీపం వెలిగించేసి ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టేశాము నేను అంతా షూట్ కూడా చేయలేదు ఫోన్లో స్పేస్ కూడా లేదు మెమరీ ఫుల్ మెమరీ ఫుల్ అని చెప్పి వస్తుంది త్రీ ఫోర్ డేస్ నుంచి వీడియోస్ ఉన్నాయి ప్లస్ మార్నింగ్ నుంచి అంతా షూట్ చేస్తూనే ఉన్నాం కదా మెమరీ ఫుల్ అయిపోయింది కొన్ని పాత వీడియోస్ అసలు రీల్స్ కోసం రీల్స్ ఎడిట్ చేద్దామని పెట్టుకున్న వీడియోస్ అన్ని డిలీట్ చేస్తూ వస్తూ ఉన్నాను కొంచెం స్పేస్ చేసుకున్నాను ఒక టూ జీబీ స్పేస్ ఉంది దాంట్లోనే కొన్ని కొన్ని మెయిన్ క్లిప్స్ మాత్రమే షూట్ చేశాను అనమాట ఇంకా నేను ఈ సంవత్సరం తీసుకొచ్చిన గణపతి అయితే చాలా బాగుందండి మట్టి విగ్రహం అయినా కూడా ఫేస్ ఫీచర్స్ అంతా కలగా చాలా బాగుంది పంచా ప్లస్ కండువా ఒకటి నేను డిజైన్ చేస్తే బాగుండు బట్ మార్నింగ్ టైమే తీసుకొచ్చాం కాబట్టి ఇంకా అసలు కుదరలేదు చేయడానికి అది పూజ చేసేటప్పుడు అదే అనుకుంటున్నాను కండువా పంచా అవన్నీ వేయలేదు అని ఓకే బాగానే ఉంది బట్ మట్టి విగ్రహాలు అని చెప్తున్నారు కానీ అసలు మట్టి విగ్రహాల కాదా అనేది నాకైతే పెద్ద క్వశ్చన్ మార్క్ లాస్ట్ టూ ఇయర్స్ నుంచి తీసుకొస్తున్నామని చెప్పాను కదా సో ఇంట్లోనే నిమజ్జనం చేస్తాను నేను ఒక బౌల్లో సో ఆ మట్టిని ఏ పూల కుండీలో వేసినా మొక్కలు చనిపోతున్నాయి ఆ మట్టి అలాగే ఉంటుందండి అంటే కరగదు ఒక సిమెంట్ లాంటిది ఏదైనా వేసామనుకోండి అది ఎలాగైతే ఉంటుందో సేమ్ ఇది అలాగే ఉంటుంది ఆ మట్టిలో అసలు కలవదు అనమాట అందుకని ఈసారి నిమజ్జనం చేసిన మట్టిని మాత్రం పూల కుండీలో వేయలేదు మాకు కిందనే ఒక పెద్ద వేప చెట్టు ఉంటుంది ఆ వేప చెట్టు మొదట్లో వేసేసి వచ్చేసానండి సో ఇంకా వినాయక చవితి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఎక్కువగా షూట్ చేయలేదు అసలు నేను ప్రసాదాలు కూడా ఇంకా మార్నింగ్ చేసి పెట్టుకున్నాను కదా కుడుములు ఉండ్రాళ్ళు అవన్నీ కూడా స్వామివారి దగ్గర పెట్టేశాను ఇదిగో కిచెన్లోకి వచ్చేసాను డిన్నర్ చేద్దామని చెప్పేసి వచ్చేసరికి ఇదిగో బర్డ్ కనిపించింది ఇది ఎవ్రీడే వస్తుందండి ఒక పెద్ద బ్యాచే తయారైంది మా ఇంట్లోకి బర్డ్స్ అన్నీ వస్తున్నాయి ఇలాంటివి పప్పుల కోసం మా బౌల్లో ఫుడ్ పెడతాం కదా అవి తినేటప్పుడు కొంచెం ఫుడ్ అంతా కింద పడిపోతుంది ఎలాగైనా రైస్ కర్డ్ రైస్ అట్లా పెడుతూ ఉంటాం కదా సో ఆ రైస్ కింద పడిన రైస్ తినడం కోసం అని చెప్పేసి ఇవన్నీ వస్తున్నాయి వస్తే వచ్చే కానీ ఇల్లంతా పాడు చేసేస్తున్నాయి ఈరోజైతే ఇంకా ఏకంగా ఇంట్లోనే సెటిల్ అవుదాం నైట్ కూడా అని చెప్పేసి అది కిచెన్లోకి వచ్చింది టూ డేస్ కిచెన్లోనే ఉందండి కింద ఏదైనా పడినవి తినడము పైనకెళ్ళి డబ్బాలు అవి ఉంటాయి కదా ఎక్స్ట్రాగా ఉన్న బాక్సెస్ వాటిల్లో ఉంటుందన్నమాట ఎంత అన్నా కూడా బయటకు వెళ్ళట్లేదు ఇప్పుడైతే చూసారా అసలు భయపడడం కూడా భయపడట్లేదు మమ్మల్ని చూసి మేము ఇంత దగ్గరకు వచ్చిన్నా కూడా చందు నేను అసలు కూల్గా ఉంది ఏమాత్రం భయం లేకుండా ఇవి ఇంట్లో ఉంటే ఒక్కటే భయం వేస్తుందండి నాకు ఫ్యాన్ ఆన్ చేసుకొని కూర్చుంటాం కదా హాల్లో కానీ బెడ్రూమ్లో కానీ అవి ఆ ఫ్యాన్ కింద ఎక్కడ పడతాయో అని భయం వేస్తుంది నాకు తిరుగుతూ ఉంటాయి కదా పైన రూఫ్కి సో పూజ అయితే జస్ట్ ఇప్పుడే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా నేను ఫ్రెష్అప్ అయిపోయి డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నాను చాలా పాదాలు అయితే పెయిన్ వస్తున్నాయి మార్నింగ్ నుంచి అసలు ఒక టెన్ మినిట్స్ కూడా కూర్చునే లేదు వర్క్ చేస్తూనే ఉన్నాను సో అందుకని ఇంకా రిలాక్స్ అవుదాము మంచి ఏదైనా మూవీ పెట్టుకొని అని చెప్పేసి మనకి హైదరాబాద్ వినాయకుడిది లైవ్ వస్తుంది సో అది చూస్తూ రిలాక్స్ అని చెప్పేసి అగారు నుంచి ఫుడ్ మసాజ్ అయితే ఇక్కడ తెచ్చి పెట్టుకున్నాను ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుంది చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది సో మీకు చూపిస్తాను ఇది నేను అమెజాన్ నుంచి తీసుకున్నానండి దీని ఫంక్షనాలిటీ అంతా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫిఫ్టీన్ మినిట్స్ టైమర్ అయితే పెట్టుకున్నాను ఇప్పుడు నేను జస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ చాలు మనం రిలాక్స్ అవ్వడానికి బాగుంటుంది ఈ అగారో రాయల్ ఎయిర్ కంప్రెషన్ ఫుడ్ మసాజర్ మనకి చూడడానికి ఈ విధంగా ఉంటుందండి ఎక్కువగా స్పేస్ కూడా ఆక్యుపై చేయదు చాలా కాంపాక్ట్ గా ఉంటుంది మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి ఈజీగా మూవ్ చేయొచ్చు దానికి ఇలా హ్యాండిల్ ఒకటి వస్తుంది అన్నమాట మనం హాల్లో కూర్చున్నా లేదంటే బాల్కనీలో కూర్చున్నా ఎక్కడైనా బెడ్రూమ్లో అయినా మనం పెట్టుకొని రిలాక్స్ అవ్వచ్చు దీన్ని వెయిట్ కూడా ఎక్కువగా ఉండదు ఈజీగా పట్టుకొని వెళ్ళిపోవచ్చు సో ఇంకా ఇదైతే దీంట్లో మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయండి దీంట్లో రోలింగ్ ఫంక్షన్ ఉంది లుక్వామ్ హీట్ ఫంక్షన్ ఉంది ఇది మెయిన్గా మనకి పెయిన్ రిలీఫ్కి మజిల్ రిలాక్సేషన్కి అలాగే బ్లడ్ సర్కులేషన్ ఇంప్రూవ్ అవ్వడానికి ఇది చాలా యూజ్ అవుతుందండి దీంట్లోనే మనకి రిమోట్ కూడా వస్తుంది దీంట్లో ఫంక్షన్స్ అన్నీ మనం రిమోట్తో కూడా కంట్రోల్ చేయొచ్చు అనమాట మనం బాగా వర్క్ చేసినప్పుడు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇది పెట్టుకున్నామంటే చక్కగా రిలాక్స్ అయిపోయి రిఫ్రెష్ అయిపోయి ఇంకా బాగా ఎనర్జీతో వర్క్ చేయొచ్చు ఎక్కువగా ఏజ్డ్ పీపుల్ కనే కాకుండా యంగ్స్టర్స్కి కూడా చాలా యూస్ అవుతుందండి మనము వర్క్ చేసి ఆఫీస్లో వర్క్ చేసి ఇంటికి వచ్చిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇంట్లో పని అంతా అయిపోయి పడుకునే ముందు ఒక టెన్ మినిట్స్ పెట్టుకున్నామంటే మంచి రిఫ్రెష్ ఫీలింగ్ అయితే ఉంటుంది అండ్ ఇది బడ్జెట్లో కూడా ఉంది ఇది నేను అమెజాన్ నుంచి తీసుకున్నాను మీరు ఎవరికైనా కావాలి అంటే దీనికి సంబంధించిన లింక్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను ఇది ఎయిర్ కంప్రెషన్ ఫుట్ మసాజర్ అని చెప్పాను కదా దీంట్లో ఫైవ్ ఎయిర్ ఇంటెన్సిటీ ఆప్షన్స్ అయితే ఉంటాయి హెచ్ వన్ హెచ్ టూ హెచ్ త్రీ హెచ్ ఫోర్ హెచ్ ఫైవ్ అలాగే త్రీ మోడ్స్ కూడా ఉంటాయండి పీ వన్ పీ టూ పీ త్రీ అండ్ టైమర్ వచ్చేసి ఫైవ్ మినిట్స్ నుంచి థర్టీ మినిట్స్ వరకు మనం పెట్టుకోవచ్చు దీంట్లో టూ లెవెల్స్ ఆఫ్ లుక్వామ్ హీట్ ఆప్షన్ కూడా ఉంటుంది అండ్ రిమోట్ కూడా వస్తుంది ఆబ్వియస్గా ఇదిగోండి రిమోట్ ఇలా ఉంటుంది మనకి చూడడానికి బాగుంది నాకైతే చాలా నచ్చింది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కావాలి అనుకున్న వాళ్ళు ఒకసారి చెక్అవుట్ చేసేయండి